नमस्ते अना अकाडमी की स्वागत नेनु सिरीशा नेनु पॉलिटी सब्जेक्ट नु डील चेस्तुन्नानु कदा सो ये सब्जेक्ट अयिना कानी मनमु बेसिक्स नुंचि स्टार्ट चेयाली फंडमेंटल्स क्लियर गा उंटेने सब्जेक्ट पैना ओक क्लारिटी स्पष्टत अवगाहन वस्तुंदि सो मरि पॉलिटी ओक बेसिक्स एक्कडि नुंडि वस्तायि मनकि अंटे एनसीईआरटी क्लास 6th टू क्लास 12th पॉलिटिकल साइंस एनसीईआरटी टेक्स्ट बुक्स चदवाली अंदुलो भागंगा एनसीईआरटी क्लास 6th टू क्लास 10th पॉलिटिकल साइंस और सिविक्स कंप्लीट चेसामु प्लस कोर्स उंटुंदी मिस अयिन वाळ्ळु एवरैना उंटे चेक आउट चेयंडी तर्वात एनसीईआरटी क्लास 11 पॉलिटिकल साइंस लो रेंडु टेक्स्ट बुक्स उन्नायि ओकटी इंडियन कॉन्स्टिट्यूशन एट वर्क इंडियन कॉन्स्टिट्यूशन एट वर्क अने ई टेक्स्ट बुक नी कंप्लीट चेसामु मिस अयिन वाळ्ळु एवरैना उंटे रिकॉर्डेड अवेलेबल गा उंटुंदी वेळ्ळि चेक आउट चेयंडी ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ ఆ టెక్స్ట్ బుక్ ఒకసారి చదివితే క్వాలిటీ పైన మనకి ఇంట్రెస్ట్ వస్తుంది సిలబస్ లో ఏముంది అనేదంతా కూడా మనకి క్లారిటీ వస్తుందన్నమాట ఓకేనా నెక్స్ట్ ఈ ఎన్సీఆర్టీ క్లాస్ 11 టెక్స్ట్ బుక్ లో ఇంకొక టెక్స్ట్ బుక్ ఉంది అదేంటంటే పొలిటికల్ థియరీ రాజకీయ సిద్ధాంతము దిస్ టెక్స్ట్ బుక్ విల్ షేప్ యువర్ మైండ్ విల్ షేప్ యువర్ థాట్స్ మీ థాట్స్ కి ఒక షేప్ చేస్తుంది మీ మైండ్ ని షేప్ చేస్తుంది దీనికి అనలిటికల్ అప్రోచ్ అనేది ఉండాలి ఏదో మనం గుర్తుపెట్టుకుంటున్నాము ఫ్యాక్ట్స్ అనేది కాదు అనలిటికల్ అప్రోచ్ విశ్లేషణ చేయాలి సో దానికి మంచి స్ట్రాటజీ ఏంటి పొలిటికల్ సైన్స్ ని నేర్చుకోవడానికి స్ట్రాటజీ అంటే త్రూ డిస్కషన్స్ డిస్కస్ చేసి నేర్చుకొని విశ్లేషణ చేస్తే మనకి బాగా క్లారిటీ వస్తుంది అవగాహన కూడా వస్తుంది సబ్జెక్ట్ పైన ఓకే సో బ్యూరోక్రట్ కావాలి అని అంటే అడ్మినిస్ట్రేషన్ చేయాలి అంటే అసలు సమాజం ఎలా ఉంది ఒక మానవుడికి మెరుగైన జీవితం అందించాలంటే ప్రభుత్వం ఎలా ఉండాలి రాజ్యం ఎలా ఉండాలి అనేది మనకి ఫస్ట్ అర్థం కావాలి అవునా సో అది మనం ఇప్పటి నుండే బేసిక్స్ తయారు చేసుకోవాలి కదా ఆ బేసిక్స్ అన్ని కూడా ఈ టెక్స్ట్ బుక్ నుండి వస్తాయి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్స్ లో మనకి ఎస్సే రైటింగ్ లో ఈ టెక్స్ట్ బుక్ చాలా యూస్ అవుతుంది మెయిన్స్ లో ఆన్సర్ రాయాలి అంటే మరి అనాలసిస్ అనలిటికల్ అప్రోచ్ ఏ కదా యా సో వాటికి బేసిక్స్ అనేవి ఈ టెక్స్ట్ బుక్ నుండి వస్తాయి ఓకేనా సో ఇందులో 10 చాప్టర్స్ ఉన్నాయి పొలిటికల్ థియరీ అంటే ఏమిటి రాజకీయ సిద్ధాంతం అంటే ఏమిటి ఫ్రీడమ్ అంటే ఏమిటి ఫ్రీడమ్ ఉంటే ఏమవుద్ది లేకపోతే ఏమవుద్ది ఈక్వాలిటీ అంటే ఏమిటి సోషల్ జస్టిస్ అంటే ఏమిటి రైట్స్ గురించి రైట్స్ ఉంటే ఎలా ఉంటుంది ఆ సమాజము ఆ రాజ్యము లేకపోతే ఎలా ఉంటుంది సిటిజన్షిప్ అంటే ఏమిటి నేషనలిజం అంటే ఏమిటి సెక్యులరిజం వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వీటి నుండి మనకి ఎథిక్స్లో కూడా ఆన్సర్స్ క్వశ్చన్స్ రావచ్చు తర్వాత ఇండియన్ సొసైటీ సోషియాలజీ పార్ట్లో రావచ్చు పాలిటీలో రావచ్చు ఓకేనా పీస్ డెవలప్మెంట్ ఇలా 10 చాప్టర్స్ ఉన్నాయి ఈ 10 చాప్టర్స్ని మనం ఒక 13 క్లాసెస్లో ఎండ్ చేద్దాము విత్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఇది మనము డిస్కస్ చేస్తూ అందరం కలిసి డిస్కస్ చేద్దాము రేజ్ హ్యాండ్ ఆప్షన్ ఉంది కదా సో మంచి ప్లాట్ఫామ్ డిస్కస్ చేయడానికి అనాలిసిస్ చేయడానికి ఓకేనా సో మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మెయిన్స్కి ఇప్పటి నుండే ఫండమెంటల్స్ని క్లియర్ చేద్దాము అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కోర్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు వెరీ వెరీ యూనిక్ కోర్స్ ఓకే సో తెలుగులో మనం డిస్కస్ చేయబోతున్నాము కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు ఇది టైమింగ్స్ ఎప్పుడు డేట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది అంటే 18th జనవరిన స్టార్ట్ అవుద్ది 18th జనవరి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 AM టు 12:30 PM 1.5 అవర్ క్లాస్ ఉంటుంది ఓకేనా సో ఎవరు మిస్ అవ్వద్దు ఇందులో 10 చాప్టర్స్ ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ